మైకా పోరంబోకు భూమిని అక్రమంగా ఇచ్చారని, ఆ భూమిని తిరిగి యానాదులకు పంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పీడీ పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డీపీ పోలయ్య తదితరులు వినతిపత్రం అందించి పట్టా రద్దు చేసి పేదలకు పంచాలని కోరారు. అనంతరం డీపీ పోలయ్య మాట్లాడుతూ, జోగిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీదేవికి అక్రమంగా 8 ఎకరాల 8 సెంట్ల మైకా పోరంబోకు భూమికి ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములను యానాదులకు పంపిణీ చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పందటి వెంకటయ్య, సీనయ్య, ప్రగతిశీల మహిళా సంఘం మమత, గడ్డం రమణమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జోగుపల్లి గ్రామంలోని మేకల కృష్ణమనాయుడి భార్య అయినటువంటి మేకల శ్రీదేవి గారి పేరున సర్వే నంబర్ 51లో 8 ఎకరాల మేత పొరంబోకు భూమిని అక్రమంగా అధికారులను ప్రభావితం చేసి తన రాజకీయ బలాన్ని ఉపయోగించి ఇవాళ దొడ్డుదారిన అసైన్మెంట్ సెటిల్మెంట్ పట్టాగా నమోదు చేసుకున్నారు. సదరు అక్రమ పట్టాను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక పర్యాయాలు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో యానాదులు, ప్రధానంగా చెంటు పువ్వులను యానాదులు అనేక దఫాలుగా అర్జీలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు మొత్తం కూడా కృష్ణమనాయుడికి ప్రలోభాలకి లొంగి ఇవాళ గిరిజనులకి భూమి దక్కడానికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు కూలీ జిల్లా కమిటీగా చర్చించి ఆ గ్రామంలో ఉండే భూమిని తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమం పొందినటువంటి మైకా పొరంబోకు భూమిని రద్దు చేసి గ్రామంలో నిరసన యానాదులకి మంచి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇవాళ ఎర్రజెండా రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అధికారులు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో ఉన్నటువంటి 51వ సర్వే నంబర్ ఉన్నటువంటి 8 ఎకరాల మైకా పొరంబోకు భూమిని యానాదులు చైతన్యవంతం చేసి ఎర్ర జెండాల బాధ్య భూమిని ఆక్రమణ చేస్తామని చెప్పని ఈ సభా ముఖంగా ఇవాళ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రభుత్వ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి యానాదులకి, దళితులకి ఇవాళ పంచి పట్టాలు ఇవ్వాలని అఖిల భారత రైతు సంఘంగా ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫోసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE, CSEAI, CSCDS, CSCAI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.